అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివకృష్ణ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఉసిరి తొక్కు నిల్వ పచ్చడి. మామూలుగా ఉసిరికాయ కుసిరికాయని ఫుల్గా పికిల్ చేయకుండా మనం ఉసిరికాయ తురుముతో పికిల్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఉసిరికాయని నీట్గా కడిగేసి మంచి క్లాత్తో తుడిచేయాలి. అసలు తడలేకుండా తుడిచేయాలి. ఇప్పుడు మనం ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. ఉసిరికాయలు 1/2 kg, ఆవాలు 50 grams, మెంతులు 2 spoons, కల్లుప్పు 100 grams, చిల్లీ పౌడర్ 125 grams, వెల్లుల్లి పెద్దవి. వీటి తొక్కల్ని ముందే పీల్ చేసి రెడీగా ఉంచుకోండి. లెమన్స్, ఇవి జ్యూస్ తీసేసి ఉంచండి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు. మునగాకు, నేను కరివేపాకుకి బదులుగా మునగాకును వాడుతున్నాను. మీరు కావాలంటే కరివేపాకు కూడా వాడుకోవచ్చు. మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీని మీద మనం ఒక వీడియో చేద్దాం. నువ్వుల నూనె, ఇది మనకి బోన్స్కి చాలా మంచిది నువ్వుల నూనె. ఇప్పుడు ఈ పికిల్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఉసిరికాయలు అన్నింటినీ ఇలా తురిమేసుకోవాలండి. అన్నింటినీ ఇలా చక్కగా తురిమేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. ఫైనల్గా తురుమైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తురుము నుంచి మనం ఉసిరి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఈ తురుములోంచి వాటర్ని కెటెల్ ద్వారా కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఇలా అయితే మనకి ఇంకా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఇలా మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా తీసేసాక ఉసిరి వాటర్ ఒకవైపు, తురుమంతా ఒక దగ్గర పెట్టేసుకోవాలి. ఆ ఉసిరి వాటర్లో మనం ముందు చెప్పుకున్నాం కదా నిమ్మరసం, ఆ నిమ్మరసాన్ని మనం వేయాలి. అదిగోండి, నిమ్మరసం వేసేసాక ఇలా ఎండలో 1 hour ఉంచాలి. 1 hour అయ్యాక చూసారా ఎంత డ్రై అయిపోయిందో తురుము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ వేసుకుందాం. ప్యాన్ బాగా వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఆల్రెడీ మనం పీల్ చేసుకొని ఉంచుకున్నాం కదా వెల్లుల్లి, ఆ వెల్లుల్లిని ఇప్పుడు మనం వేస్తామన్నమాట. నెక్స్ట్ ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మునగాకుని అందులో వేసేయాలి. అన్నిటినీ బాగా కలిపి మనం డ్రై చేసుకున్న ఉసిరి తురుముని కూడా వేసేయాలి. మొత్తం ఈవెన్గా కలపాలి. మనం ఉసిరి తురుముని ఆల్రెడీ డ్రై చేసుకున్నాం, అలాగే ఉసిరి రసాన్ని కూడా ఎండబెట్టాం కాబట్టి మనం స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచనక్కర్లేదు. మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కారం వేస్తున్నాం. నెక్స్ట్ కల్లుప్పు. కల్లుప్పుని మనం అలా వేయలేం కదా, అందుకని దాన్ని ఫైన్ పౌడర్లా చేసేసుకున్నాం. ఇప్పుడు ఆ పౌడర్ని మనం ఆ పికిల్లో వేస్తున్నాం. బాగా కలుపుకోవాలి. ఇది ఆవాలు, మెంతులు కలిపి ఫైన్గా పౌడర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పౌడర్ని అందులో వేసి బాగా కలిపేసేయాలి. కలిపేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి.
కొంచెం సేపు తర్వాత ఇది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఉసిరి రసం ఎండబెట్టాం కదా, అది వేసేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారాకే ఇది వేయాలి, ఉసిరి రసం వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఈవెన్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇంకేంటండి మన టేస్టీ పికెల్ ఉసిరి తొక్కు నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, మరెందుకు లేట్, మీరు ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఇది 1 ఇయర్ నిల్వ ఉంటుంది. ఈ పికిల్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేయండి, తడి మాత్రం లేకుండా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి.